ఇసుక అవసరం గనక అలాగే ప్రజా అవసరాలకు కూడా అవసరం గనక ఈ ఎస్టేషన్ ప్రారంభం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్పై పోలీసుల తీరు సరికాదన్నారు ఎల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు. విశాఖపట్నం జిల్లా సుధాకర్ను ఒక డాక్టర్ అనే గౌరవం కూడా లేకుండా ఒక దళితుడనే దురుద్దేశంతోనే పోలీసులు హింసకి పాల్పడ్డారని అన్నారు. ఆయన వెంట కోన ప్రసాద్ రెల్లి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పోలీసుల వారిపై సస్పెండ్ చేయడం ఒకటే కాదు, పూర్తిగా డిబార్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంఘటన వల్ల అన్యాయంగా ఆ సుధాకర్ అనే డాక్టర్ గారిని సస్పెండ్ చేసి మానసికంగా కుటుంబం కానీ వారు కానీ బాధపడే విధంగా చేసిన ప్రభుత్వం కూడా సిగ్గుపడవలసిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అనేక జిల్లాలలో దళితులపై అమానుష దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం ఎవరికి వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చట్టాలున్న అగ్రవర్ణాలకు చుట్టాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి తీవ్రంగా ఈ సందర్భంగా మరి నిన్న మరి విశాఖపట్నంలో మరి డాక్టర్ సుధాకర్ మరి నర్సీపట్నం ఏరియాలో పనిచేస్తూ మరి సస్పెండ్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని మరి పోలీసులు చేసినటువంటి చర్య మరి చాలా విచారించదగినటువంటి విషయం. మరి దళిత వర్గాల్లోనే మరి తక్కువ మెంబర్స్ మరి డాక్టరేట్ డాక్టర్లు చదివి ఉంటారు. అటువంటి ఒక డాక్టర్ని పట్టుకొని మరి చేతులు వెనక కట్టి దారుణంగా హింసించి లాఠీలతో కొట్టి హింసించడం తీసుకెళ్ళడం ఈ పోలీసులు దుశ్చర్య చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ఏకమై మరి వాళ్ళు ఉన్నటువంటి ఉద్యమాల ద్వారా న్యాయం జరిగే విధంగా అందరూ కూడా పోరాటం చేసి ఈ చర్యను ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నా పేరు బివి రమణ, ఎక్స్ఎంపీ. దారుణం మరి పరిస్థితి మరి రోడ్డు మీద కట్టేసి చేసి అనకడేసి కొట్టడం మరి చాలా దురుస్తుంది. మరి పోలీసు వైఖరి నిర్మించాలి. ఏ పక్షంలో తగిన చర్య తీసుకోవాలి దాన్ని డిమాండ్ చేస్తాను. ఆయనకి న్యాయం చేయాలి. న్యాయం చేసే పక్షంలో ఆ ఇండియా ఉమ్మడి తరఫున నేను దగ్గర పోరాడతాను అని తెలియజేస్తున్నాను. నా పేరు మారు చంద్రబాబు, నర్సీపట్నం.